காந்தம் காந்தம் மொழி மாணிக்கம் காந்தம் காமுனி மாணிக்கம் காந்தம் 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 అంటే మనం కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలని అర్థం. అర్థం కాలేదు. మరో 5 నెలల్లో మనకు కొన్ని ఖర్చులు పెరుగుతున్నాయని. బాగానే ఉంది కదా అర్థం. ఇది కాస్త సీరియస్ గా ఆలోచించవలసిన విషయం. ఒక కప్పు టీ ఉంటే తాగుతూ ఆలోచిద్దాం. టీ లేదు. ఏ ఈ నెల 10వ తారీఖు దగ్గర పడుతున్నా నెలసరి సామాను కొనడం మీ వల్ల కాలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంకా ఆలస్యం చేయకండి. ఆలస్యం కాదు కానీ కొంత అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటేనే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నువ్వే కరెక్ట్ కాంతం. ఆదాయం పెరగనప్పుడు ఖర్చులు మాత్రం పెరగడం ఏం సబబు? చెప్పు, ఏ ఖర్చులు తగ్గించుకుందాం? నాకెలా తెలుస్తుంది? మీ అంత చదువుకునేదాన్ని కాదు కదా. మీరే చెప్పండి, దేన్ని సన్యసించడానికైనా మీతో పాటు నేను రెడీయే. నాతో పాటు సన్యసించడం ఏంటి? పోనీ మానేయడం అనుకుందాం. ముందా లిస్ట్ చూడండి. అర్థమైంది. మళ్ళీ పారేసుకున్నారా? ఇది 5వసారి. ఇదిగో ఇదే ఆఖరి లిస్ట్. ఇక్కడ ఇప్పుడే చూడండి, దేన్ని వదులుకుంటారో ఏది కొంటారో ఇక్కడే ఇప్పుడే తేల్చండి. ఉప్పు, కందిపప్పు, బియ్యం, చక్కెర, కారం, సబ్బు బిళ్ళలు, పైగా 2. ఇవెందుకాంతం? ఇవి మానేద్దు. అవునవును, సబ్బు బిళ్ళలు మానేయాల్సిందే. అయ్యే ఖర్చు అవుతున్నా దీనికే వచ్చింది. మరేం తగ్గించమంటావు? నాకేం తెలుసు, మీ ఇష్టం. అదిగో మళ్ళీ ఆ భాగవతమే మొదలెట్టద్దు. అవును పాపం, ప్రతి నెల రవి గుడ్డలు కొండం తప్ప ఏమీ తెలియదు పాపం. కోరుకున్న డబ్బులు ఎటూ లేవు, కోరుకున్న బట్టలు కూడా కట్టుకోకూడదా ఏమిటి? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ టీనీళ్లు మానేస్తే బోరెడంత మిగులుతుంది. 3 పూట్ల టీనీళ్లు తాగుతారే, ఎక్కడ డబ్బు అదే మింగుతుంది. అయ్యో బాబోయ్, టీనీళ్లు మానేయడమే, అది తాగకపోతే నాకేమి తోచదు, స్వరాలు కూడా పలకవు. ఎందుకు తోచదు? పొద్దస్తమానం ఆ కీర్తన లాపి ఏదైనా పని కల్పించుకుంటే సరి. అది కాదు కాంతం, మనసు స్థిరంగా ఉండాలా పనిచేయడానికి? పట్టుదలుంటే సరి దేనికైనా, ఈ పని మానేయాలి, ఈ పని చెయ్యాలని. టీనీళ్లేనా ఏంటి మనిషికి పట్టిచ్చేది? కాదు మరి, అందుకే కదా మానేయలేకుండాను. ఏం విడ్డూరం, నేను మానిపించనా? నేను మానను లేను, నువ్వు మానిపించను లేవు. మానిపిస్తే పందెం ఏమిస్తారేమిటి? నేను మీ చేత మానిపిస్తే నువ్వేమడిగితే అదే ఇస్తాను కాంతం. నిజంగానా? సరే చూడండి నా తమాషా. మధ్యాహ్నం దాటి సాయంకాలం తోసుకొస్తున్నా గుక్కె టీనీళ్లు పోయాలన్న ఝాస ఇంట్లో ఎవరికి ఉన్నట్లేదు. తమరికి తోచకపోతే తోచకపోయింది, ఇక్కడ గొంతు చించుకుని ఘోషిస్తున్నా కనీసం పట్టించుకునే స్పృహ కూడా లేదు. కర్మ.
ఏంటి? అవునులే, బొరలేని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పినా అర్థం కావు మరి. అర్థమైంది మరిది గారు, మీరింత గట్టిగా విడమర్చి వివరంగా చెప్తూ ఉంటే ఊరందరికీ కూడా బాగా అర్థమవుతుంది. కానీ ఆ బుర్ర లేకపోయింది ఎవరికో మాత్రం అర్థం కాలేదు. అదే రండి రుదిన గారు, మీరు ఇప్పుడు వచ్చారు, ఇంట్లో అందరూ కులాసేనా? కులాసాయే? ఇంతకీ ఏ విషయం మీద జరుగుతుందో మీ తర్క వివరణ. ఊరికే సరదాకే బాబా, కాలక్షేపానికి మీ చెల్లెల్ని ఎడ్యుకేట్ చేద్దామని. రావే అక్క, సరైన సమయానికే వచ్చావు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇద్దరు చేరారంటే మొత్తానికి ఏదో కుట్ర పడుతున్నట్టే. మనం తక్కువ తీసిపోయా? చూద్దాం, అది చూద్దాం. వదిన గారు, నేనేదో జరూర్ పని మీద పెడుతున్నాను, ఒక గంటలో వచ్చేస్తాను. కాంతం తలపేసుకో. రే నరసింహం, నిన్న స్కూల్ అడ్రస్ కి నీకు ఉత్తరం వచ్చిందిరా, తీసుకోలేదే? ఉత్తరం రేలంగి పశ్చిమ గోదావరి జిల్లా నవగ్రహ జ్యోతిషాలయం రాసింది. ఓహదా, నేనేనా రాసి పడాలి తెలుసుకుందామని మొన్న వాళ్ళకి రాసేసా. ఏముందో చదువు. ఇక్కడెందుకురా, మన అవధాన గడి ఇక్కడే కదా, అక్కడికి వెళ్ళి చదువుదాం. పదా. రండిరా రండి, కూర్చోండి. జంట కౌలు ఇద్దరు బాగానే వచ్చారు. చెప్పండి రా, ఏం పురమాయించమంటారు? వద్దురా సుందరి, మన వాళ్ళు వచ్చారు, నాలుగు పకోడీలు ఎక్కువ చేయి. అవన్నీ తర్వాత చూద్దాం గానీ పోండిరా, ఇప్పుడు ఆఖరాకు వచ్చారు. ఇప్పుడు చదవరా, చదువు. మకర రాశి ఫల సవివర విస్తరణ విశ్లేషణ. ఈ రాశి వారికి. ఏ రాశి వారికి? మకర రాశి అంటే వీడికి. వాడికే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అవి ఎందుకురా, పెట్టి కూర్చో, వాడు చదవని. సరే సరే. ఈ రాశి వారికి గుండు సెప్టెంబరు నెలాఖరు వరకు. గుండు సన్నాసి? గుండు కాదురా, గురుడు అని చదవాలి. ఇందులో గుండు అనే రాశి ఉంది. అందులో గుండున్నా గురుడు అనే చదవాలి. రాశి ఫలాల్లో గుండు ఉండదు, నీకుంది. అవునరా, అదే కరెక్ట్. వాడు తెలుగు మాస్టర్ కదా, వాడినే చదవని. ఒరే నువ్వు చదవరా, నువ్వే చదివి ఉద్ధరించు. అది చరిత్ర మొరగడం కాదు, ముందు తెలుగు సరిగ్గా ఏడిస్తే ఏ పాఠం చెప్పినా అతుకుతుంది. గుండుకి గురుడికి తేడా తెలియని అసలు పాఠాలు ఎలా చదువుతున్నావు రా? నన్ను ఎలా అన్నావు అంటే ముందు నీ గుండు రాంకీర్తన పాడిస్తా. పాడిస్తావే, ఏది పాడించు. ముందు నా పని చూసా, తర్వాత కుట్టుకు చావంటారా? సరే విను, ముందు అది చదువు చావు. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ జూలై మాసం ముందు. ఒరే ఇక్కడ చాలా చిత్రంగా రాశాడురా. నువ్వు ఆ బ్రేక్లు ఆపి సరిగా చదివి వినిపించరా? అదే మధ్యలో నీ వ్యాఖ్యానాలు ఆపి అక్కడే ఉందో అది చదువు చాలు. సరే, ఈ జూలై మాసం ముందు స్వస్థానములోనే గొప్ప అవమానము జరగనున్నది. నాకు గొప్ప అవమానమా? అయితే నాకేదో పుట్టి మునగబోతోంది అన్నమాట. భగవంతుడా, నువ్వే నన్ను రక్షించాలి. జూలైలో కదా, అది వచ్చినప్పుడు చూద్దాంలే. ఏడ్చినట్టుంది, జూలై అంటే ఈ నెలే కదా. ఇంతవరకు నాకేం జరగలేదంటే ఈ నలాఖరు లోపల నాకేదో మూడేట్టే ఉంది. స్వస్థానంలోనే అని రాశాడు అంటే నీ ఇంట్లోనే అనమాట. అసలే రాకరాక ఈ నలాఖర దాకా మా ఇంట్లో ఉండాలనే కనకం వచ్చింది. అదే రా, కాంతం అక్కగారు, పెద్దవని గారు, మహాచమత్కారిని. అన్ని కాంతం పలికిలే. అయితే నీ గడ్డుకాలమే, కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఆవిడ ముందే ఆ గొప్ప అవమానం జరిగేలా ఉంది. జాగ్రత్తరా. మరైతే ఈ గండం తప్పేది ఎలా రా? ఒరేయ్, ముందుగానే నీకు ఈ సంగతి తెలిసింది గనక వాళ్ళిద్దరి కదలికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండు. ఆ తర్వాత మా సాయం కావాలంటే మేము రెడీ. అవును, మా సాయం ఏం కావాలన్నా మేము చేస్తాం, మేము రెడీ. అప్పుడు గాని నాకు ఆ అవమాన సత్కారం ఘనంగా జరగదు. మిమ్మల్ని నమ్ముకున్నంత పాపం ఇంకోటి ఉండదు. చీలదల్లారది ఇవ్వండి. నువ్వు బయటికి నడు, నీ సంగతి చెప్పు. ఏడు చెవులే, నువ్వేమిటి చెప్పేది?
ఎంతసేపైందేంటొచ్చి? అదే ఇప్పుడే ఇప్పుడే ఇట్నుంచి ఇటొచ్చి ఇటు నిలబడ్డాను. అవును, తలుపు తీయడానికి అంత ఆలస్యం ఎందుకు? లోపల ఏమన్నా రాజకీయ రహస్యాలు మంతనాలు నడుస్తున్నాయా? రహస్యంగాను దొంగతనంగాను మాట్లాడుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది? ఏమన్నా ఉంటే మొహం మీదే కుండ బద్ర కొట్టినట్టుగా మాట్లాడడం నా అలవాటు. అబిబే, అది కాదు అంటే నిన్ను అనుమానించడం కాదు కాంతం, అది కాదు అంటే మీ మంతనాలు వీధి గుమ్మం దాకా వినపడుతుంటేను. మరే ఈ మధ్య వీధి గుమ్మాలు కిటికీల వరకు నడిచొస్తుంటే వినిపించవా ఏమిటి? అంటే నేననేది ఏంటంటే. చాలు చాలు, అర్థమైంది. దయచేయండి దయచేయండి. చేస్తున్నా. వద్దులేండి, నేను వేస్తాను. అయినా మాకు మాకు మధ్య లక్ష విషయాలుంటాయి, మీకేవైనా అభ్యంతరమా? అబే నాకే అభ్యంతరం లేదే కాంతం, అన్ని నీ ఇష్టమే కదా కాంతం, నేనేం కాదనలేదు కదా కాంతం. కాంతం కాస్త ఒళ్ళంతా బడలిగ్గా ఉంది, కాసి నువ్వు ఏ నీళ్ళు తోడతావా? అలా రండి దారికి, దయచేయండి. కనకలింగం గారు నమస్కారం అండి. నమస్కారం. వెతకపోయే తీగ తగిలినట్టు సమయానికి ఎదురుపడ్డారు, నేను మీకోసం బయలుదేరానండి. ఏమిటి విషయాన్ని ఆయన? ఏం లేదండి, నా రాశిఫలం ప్రకారం ఈ దశలో నాకు గుహార అవమానం జరుగుతుందని రాసి ఉంది. ఎప్పుడు ఏ అవమానం జరుగుతుందో అని నా గుండె దడబడుతుంది, మనశ్శాంతి లేదు. నువ్వేం కంగారు పడకనాయన, నిన్ను చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను, నీకు ఓర్పు చాలా అవసరం. సంయమనం పాటించునాయన, నీ జాతకం ప్రకారం సంయమనం పాటించాలి, దేనికి తొందరపడకూడదు, ఎట్టి సందర్భంలోనూ తొందరపడకూడదు, దైవానుగ్రహం తప్పకుండా నీకుంటుంది. మరి వెళ్ళిరానా? మన దొడ్లో చెట్టు కాసవే అన్ని నువ్వే తినాయి సుమా, మరిది గారు కూడా ఉంచు. సర్లే. బాగుందా? ఇది చూడు, చాలా బాగుంది. ఇది కూడా నీకే. నలభై రోజుకు చేరిన ఆంధ్ర రాష్ట్ర అవతరణోద్యమం. ఇది తేలేటట్లేదు, ఏది తెలియట్లేదు, అసలు టీ వచ్చే మార్గం కనిపించడం లేదు. నేను ఎందుకు ఊరుకోవాలి? విక్రమార్క మేలుకో. విక్రమార్క మేలుకో మేలుకో. ఇవాళ టీ సాధించే తీర్థం. అవునే, నీ గురించే తలుచుకుంటున్నారు. ఏమండి మరిది గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఉలకరు పలకరు, ఏంటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. అది ఎలా సాధ్యమే అక్క, దానికి కాస్త బుర్రుండాలేమో కదా. ఎంతసేపు ఆవిడ కడుపు గాలి కబులతో నింపడమేనా, లేకపోతే కాస్త పలహారాలు ముఖ్యంగా టీ అలాంటిది ఏమైనా ఇవ్వడం ఉందా? అదన్నీ చూసుకుంటూనే ఉంది. ఇదిగో
అప్పుడే ఇచ్చేసినేమిటి? ఇవ్వకపోవడమేంటి? ఇందాకే ఇచ్చేశాను కాదేంటి? అది మీరనుకునే టీ కాదులేండి, ఇంకొకటి. ఆ నర్సరావు, 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 నేనండి రామనాశాస్త్రి. కూర్చోండి, కూర్చోబట్టే కుర్చీ మీద నేను చెప్పింది. మీకు కూర్చోండి చెప్తాను, కూర్చోండి, కూర్చోండి. ఏమిటి వచ్చారు? ఎవరు తీసుకుంటారా? అదే టీ, టీ లాంటిది ఏమన్నా తీసుకుంటారా? కాంతం, శాస్త్రి గారికి టీ కావాలట? మీకే చెప్తారు కదా, కూర్చోండి. మాట్లాడుకోండి, కూర్చోండి, కూర్చోండి చెప్తాను, కూర్చోండి బాబు, కూర్చోండి. కాంతం, టీ పట్రా, కాంతం. ఏలేదు, శాస్త్రి గారు కాస్త మొమ్మాటొస్తారు కదా, అందుకని. అవును శాస్త్రి గారు, నాకు ఆగండి, ఆగండి, కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టారు? మానేశాను అన్నారు కదా టీ. టీ అనేసి అర్థమా? ఆ సంగతి ఇందాక చెబుతుంటే మొహమాట వస్తుంది, నువ్వు వెళ్ళి పట్టరా చెప్తాను. మొహమాట మొద్దులా, ఆ సంగతి ఇందాక చెబుతుంటే వినపట్టలేదు. మానేశాను చెప్తుంటే వినపట్టలేదు. ఎందుకు మానేశారు? ఆ దరిద్ర కొట్టే టీ వల్ల అన్ని రుక్మతలే, పూర్తిగా విషతుల్యం. ఏమిటా ఉక్రోషం? అతన్ని పంపించేసే. ఓర్పు నాయనా, ఓర్పు వహించు, సంయమనం పాటించాలి నాయన. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానా? ఏమిటా ఉద్రేకం? క్షమించండి గురుగారు. సరే వెళ్ళు, గుర్తుంచుకో, వస్తాను. ఓం భూర్భువః స్వః ఓం తత్ సవితుర్వీర్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః ఓం తత్ సవితుర్వీర్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః ఓం తత్ సవితుర్వీర్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః ఓం తత్ సవితుర్వీర్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఇది మామిడికాయ పప్పేనా? కొత్త ఒకాయ, గుమ్మడికాయ వడియాలు, ఉరమిరపకాయలు, అప్పడాలు. అబ్బో, ఏమిటి వాడ ప్రత్యేకత? ఎక్కయ్య గారు వచ్చారనేగా. అదేమిటండి, మీరు తినాలే కాని మీకెప్పుడు తక్కువ చేశాను? ఏమండి, పొద్దున్న నాకు మీరు మాట ఇచ్చారు, గుర్తుందా? ఏమిటది? అప్పుడే మర్చిపోయారా? తినేటి గురించిగా ఏమన్నాను? దాన్ని నేను మీ చేత మానిపిస్తే, నేనేది అడిగితే అది మీరిస్తానన్నారు, గుర్తుందా? గుర్తుంది. మాట తప్పరుగా? అంతేగా. నిజంగా? మాటంటే మాటే. నా బంగారు తండ్రి. ఓ, మేగడ పెరుగు మర్చిపోయాను, తెస్తానుండండి. నా జాతకంలో ఈ దశలో ఘోర అవమానం అని రాసి ఉంది, కానీ అపార అభిమానం అని ఎక్కడ రాయలేదే. మళ్ళీ నన్ను మొలగ చెట్టెక్కిచ్చే ప్రయత్నమా? ఏమో అమ్మ గాయత్రి మాత, అన్నిటికీ నువ్వే ఉన్నావు. ఏమో, ఇది నా అపోహ కూడా కావచ్చు. ఆగండి, ఆగండి, ఆగండి. ఆగడం ఎందుకు? పెరుగు తెచ్చావు కదా, వేసేయ్. అప్పుడే కాదు,
పెరుగు మీద మేగడ వేసుకుందరు గాని మరోసారి ఆవకాయ కలుపుకోరు. పోనీ మాగాయో మామిడికాయ పప్పు వేసుకోండి. కడుపు నిండిపోయింది కాంతం. ఏమిటండి అప్పుడేనా? కోసిన ముద్దుగుమ్మ ఇవేం అక్కర్లేదు, నీ ఆ ఒక్క నవ్వు ఉంటే చాలు, కడుపు ఎప్పుడో నిండిపోతుంది. చాలండి, మీరు ఎప్పుడూ ఇంతే. కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం. టెక్కులు నొక్కులు తన సొంతం, రచ్చకు ఎక్కని రాధాంతం, ఎదకే వినబడు సంగీతం, తెగ ప్రేమించే పెనుభూతం. నవరస భరితం నవ్వుల చరితం, సతీ భారతం పతి భాగవతం, పగలు సెగలు అనంతం, రాత్రికి మాత్రం ప్రశాంతం. కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 కాంతం.